సార్ రైట్ అండ్ అలాగే మైనంపల్లి హనుమంతరావు సో ఇతను పార్టీలో చాలా చాలా చురుగ్గా ఉండే వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు బట్ టికెట్ వచ్చినా కానీ ఆయన ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు టికెట్ ఇద్దరికి కావాలండి మైనంపల్లి హనుమంతరావు ఏంటంటే నాతో పాటు నాకు కొడుకు ఇవ్వండి అనేది ఇద్దరికి సీట్లు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో తండ్రి కొడుకులకు సీట్లు రావడం అంటే అనేది పార్టీలో చాలా కష్టమైనటువంటి పరిస్థితి అదే పరిస్థితి లో చెప్పడం జరుగుతాయి ఇద్దరు రాజకీయం చేస్తే చేయొచ్చు కానీ ఇద్దరికి కావాలని ఇద్దరికి ఇస్తేనే పోటీ చేస్తా లేకపోతే ఈ రకమైన బూతులు తిడుతా అంటే ఏ రాజకీయ పార్టీ అగ్రనాయకులు కానీ ఏ రాజకీయ పార్టీ వ్యవస్థ కానీ ఒప్పుకోదు అట్లాంటిది తెలియకుండా నాకు నా కొడుకు మళ్ళీ వేరే జిల్లాలో ఈయన మల్కాజ్గిరి నా వేరే జిల్లాలో మెదక్ పోయి సీట్ అడగడము సీట్ కావాలి అని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ మెయిన్ ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎక్కడ మార్చినటువంటి అంశం పార్టీ ఆ పార్టీ సర్వే చేయించుకొని ఆ పార్టీ అధిష్టానం ఆ పార్టీ అగ్రనాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నది సిట్టింగ్లకు ఇస్తున్నాం సర్వేలు చేయించుకొని వాళ్ళే గెలిస్తేట్టు ఉన్నారు మాకు అది మళ్ళీ అధికారం రావడమే ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో సీటు నా కొడుకు ఆరు నెలల ముందే పోయి పనిచేస్తున్నటువంటి నా కొడుకు సీటు ఇవన్నీ అడితే ఏ పార్టీ కూడా అంగీకరించదు ఇంకా కనీసం ఆయనకైనా సీట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన కోర్టులోనే ఉంది పోటీ చేయాలా వద్దా అనేది హనుమంతరావు విచక్షణ కిందనే నిర్ణయం ఉన్నది తప్ప ఇప్పుడు వేరే అంశం లేనటువంటి మనిషి వేరే ఆలోచన లేదు ఆయన క్షమాపణలు చెప్పి తగ్గి మళ్ళా కేసీఆర్ని బదిలాడుకుని ఆ బీఫామ్ కూడా చివరికి ఇప్పించుకుంటారా లేదు నాకు కొడుకే ముఖ్యం నాకు రాజకీయం ఎట్లున్నా ఏం లేదు రెండు చోట్ల మరి వేరే పార్టీ కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు చోట్ల ఇచ్చే అవకాశాలు ఉంటే చెప్పలేము ఏ పార్టీ అయినా ఇద్దరికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అయినా ఇద్దరికి ఇవ్వాలంటే అంత ఈజీ కాదు ఒకే కుటుంబంలో ఇద్దరికి తీసుకోవడం ఇవ్వాలనేది అంశం ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం మీద తండ్రి కొడుకు కూతురు అని చెప్పేసి వ్యాఖ్యలు వస్తా ఉన్నాయి అది ఆ వ్యాఖ్యలు రావడం వేరు ఇక్కడ ఈయనది వేరు వీళ్ళేమో పార్టీ ఎస్టాబ్లిష్ పార్టీ స్థాపించుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు తెలంగాణలో అనేక సందర్భాల్లో గెలవడం జరిగింది అది నిరూపించుకోవడం జరిగింది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ అయినందుకనే అంశం కాదు ఇక్కడ కేటీఆర్ వరుసగా ఉద్యమంలో ఉన్నారు వరుసగా గెలుస్తున్నటువంటి అంశం ఉన్నది ఇక్కడ ఏంది పార్టీలో తెలుగుదేశం నుంచి ఆ తర్వాత వచ్చినాం ఉద్యమంలో లేనటువంటి వ్యక్తి అనుమతున్నాం పార్టీ ఎస్టాబ్లిష్ ఉన్నప్పటి నుంచి లేనటువంటి వ్యక్తి ఇప్పుడు నాకు ఒక రెండు టర్మ్లో ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చి గెలవగానే టీఆర్ఎస్ నుంచి అంత ఉంది ఎమ్మెల్సీ ఇచ్చి గెలవగానే నాకు రెండు సీట్లు కావాలని ఒక పార్టీలో డిమాండ్ పెడితే జనరల్గా ఏ పార్టీ ఓన్గా ఉన్నటువంటి ఇంకా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ లాంటి చోట్ల అవి అట్లాంటివి ఒప్పుకోనటువంటి అంశం అవి ఒప్పుకోరు అందుకని ఇవ్వలేమని చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుసుకోవాల్సింది హనుమంతరావే హనుమంతరావుకి పైసలు ఉండొచ్చు డబ్బులు ఉన్నంత మాత్రమే అహంకారంతో ఒక పార్టీలో ఇంకో నాయకుని ఇంకో ఎమ్మెల్యేని ఇష్టం ఉన్నట్టు తులనాడతా అంటే ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు అది హనుమంతరావు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే అలాగే స్టేషన్ ఘనాపూర్ అప్పుడు మనకు తెలిసారు సర్పంచ్ నవ్య గారు ఎంత పెద్ద ఇష్యూ అయిందో ఎమ్మెల్యే రాజయ్యకి ఆమెకు బట్ ఈసారి వరంగల్ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వలేదు సో అక్కడ వేరే వ్యక్తికి ఇచ్చారు సో వరంగల్ నుంచి ఎంపీగా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు ఇది అది తెలియదు పార్టీ నిర్ణయం ఎట్లుంటుందో నిర్ణయాలు భవిష్యత్తులో ఏమో హామీ ఇచ్చారో తెలియదు ఆమె ఇస్తేనే ఆయన కూడా ఊరుకు రకంగా కూల్గానే ఉన్నట్టు కనిపిస్తుంది ఉన్నటువంటి అంశము ఒక నవ్య అంశం ఒకటే స్టేషన్ కనపూర్ రాజయ్యకు సీట్ రాకుండా ఉందనే చెప్పలేనటువంటి ఆ పా సర్వే చేయించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కడిఎంసీఆర్ గారికి బాగా ఉంది కడియం సిఆర్ గారు అయితే మరింత ఈజీగా పార్టీ విన్ అవుతుంది అనే సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకుంటూ అది కూడా దానికి తోడు నవ్యాంశం కూడా తోడై ఉంటుంది భవిష్యత్తులో పార్టీ నీకు మరింత ఉన్నత అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చి ఉంటే ఉండొచ్చు ఇట్లాంటి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఉన్నటువంటి సీట్లు ఒకేసారి ఇంత ఎక్ససైజ్ చేసి ఒకేసారి నూట పదిహేను సీట్లు ప్రకటిస్తున్నటువంటి ప్రకటించినటువంటి నేపథ్యంలో చాలా ఎక్ససైజ్ చేశారు ఎవరెవరికైతే సీట్లు ఇవ్వట్లేమో వాళ్ళకు ముందుగానే చెప్పడం పిలిపించి మాట్లాడడం వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పడం ఇదంతా చాలా ఒక రెండు మూడు నెలల నుంచి జరుగుతున్నటువంటి వర్క్గా ఆ పార్టీలో జరిగింది రెండు మూడు నెలల నుంచి అందుకే ఒకేసారి నూట పదిహేను మందిని ప్రకటించినప్పటికీ పెద్దగా అసంతృప్తి అసం అసమ్మతులు పెద్ద స్థాయిలో ఉన్నాయి ఒకటి రెండు చోట్ల ఉన్నటువంటి కానీ పెద్ద స్థాయిలో లేనటువంటి దానికి ఇది ఒక నిదర్శనం ఆ పార్టీ వర్క్ ఆ పార్టీ హై హైకమాండ్ కావచ్చు ఆ పార్టీ పెద్ద వర్క్ చేసింది ఇంటర్నల్గా బాగా వర్క్ చేసిన తర్వాతనే లిస్టు ప్రకటించినట్టు దీంతో బాగా స్పష్టం అవుతుంది సరే రైట్ అండ్ అలాగే మైనంపల్లి హనుమంతరావు సో ఇతను పార్టీలో చాలా చాలా చురుగ్గా ఉండే వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు బట్ టికెట్ వచ్చినా కానీ ఆయన ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు టికెట్ ఇద్దరికి కావాలండి మైనంపల్లి హనుమంతరావు ఏంటంటే నాతో పాటు నా కొడుకు ఇవ్వండి అనేది ఇద్దరికి సీట్లు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో తండ్రి కొడుకులకు సీట్లు రావడం అంటే పార్టీలో చాలా కష్టమైనటువంటి పరిస్థితి అదే పరిస్థితి టీఆర్ఎస్లో చెప్పడం జరుగుతాయి ఇద్దరు రాజకీయం చేస్తే చేయొచ్చు కానీ ఇద్దరికి కావాలని ఇద్దరికి ఇస్తనే పోటీ చేస్తా లేకపోతే ఈ రకమైన బూతులు తిడతా అంటే ఏ రాజకీయ పార్టీ అగ్ర నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీ వ్యవస్థ కానీ ఒప్పుకోదు అట్లాంటిది తెలియకుండా నాకు నా కొడుకు మళ్ళీ వేరే జిల్లాలో ఈయన మల్కాజ్గిరి నా వేరే జిల్లాలో మెదక్ వై సీట్ అడగడము సీటు కావాలి అని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ మెయిన్ ఏం ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎక్కడ మార్చినటువంటి అంశం పార్టీ ఆ పార్టీ సర్వేలు చేయించుకొని ఆ పార్టీ అధిష్టానం ఆ పార్టీ అగ్రనాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నది సిట్టింగ్లకు ఇస్తున్నాం సర్వేలు చేయించుకొని వాళ్ళే గెలిస్తేట్టు ఉన్నారు మాకు అది మళ్ళీ అధికారం రావడమే ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో సీటు నా కొడుకు ఆరు నెలల ముందే పోయి పనిచేస్తున్నటువంటి నా కొడుకు సీటు అని అడిగితే ఏ పార్టీ కూడా అంగీకరించదు ఇంకా కనీసం ఆయనకైనా సీట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన కోర్టులోనే ఉంది పోటీ చేయాలా వద్దా అనేది హనుమంతరావు విచక్షణ కిందనే నిర్ణయం ఉన్నది తప్ప ఇప్పుడు వేరే అంశం లేనటువంటి మనిషి వేరే ఆలోచన లేదు ఆయన క్షమాపణలు చెప్పి తగ్గి మళ్ళీ కేసీఆర్ని బదిలాడుకుని ఆ బీఫామ్ కూడా చివరికి ఇప్పించుకుంటారా లేదు నాకు కొడుకే ముఖ్యం నాకు రాజకీయం ఎట్లున్నా ఏం లేదు రెండు చోట్ల మరి వేరే పార్టీ కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు చోట్ల ఇచ్చే అవకాశాలు ఉంటే చెప్పలేము ఏ పార్టీ అయినా ఇద్దరికి ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అయినా ఇద్దరికి ఇవ్వాలంటే అంత ఈజీ కాదు ఒకే కుటుంబంలో ఇద్దరికి తీసుకోవడం ఇవ్వాలనేది అంశం ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం మీద తండ్రి కొడుకు కూతురు అని చెప్పేసి వ్యాఖ్యలు వస్తా ఉన్నాయి అది ఆ వ్యాఖ్యలు రావడం వేరు ఇక్కడ ఈయనది వేరు వీళ్ళేమో పార్టీ ఎస్టాబ్లిష్ పార్టీ స్థాపించుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు తెలంగాణలో అనేక సందర్భాల్లో గెలవడం జరిగింది అది నిరూపించుకోవడం జరిగింది కేసీఆర్ కానీ కేటీఆర్ గానీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనే అంశం కాదు ఇక్కడ కేటీఆర్ వరుసగా ఉద్యమంలో ఉన్నారు వరుసగా గెలుస్తున్నటువంటి అంశం ఉన్నది ఇక్కడ ఏంది పార్టీలో తెలుగుదేశం నుంచి ఆ తర్వాత వచ్చినాం తా ఉద్యమంలో లేనటువంటి వ్యక్తి హనుమంతరం పార్టీ ఎస్టాబ్లిష్ ఉన్నప్పటి నుంచి లేనటువంటి వ్యక్తి ఇప్పుడు నాకు ఒక రెండు టర్మ్లో ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చి గెలవగానే టీఆర్ఎస్ నుంచి అంత ముందు ఎమ్మెల్సీ ఇచ్చి గెలవగానే నాకు రెండు సీట్లు కావాలని ఒక పార్టీలో డిమాండ్ పెడితే జనరల్గా ఏ పార్టీ ఓన్గా ఉన్నటువంటి ఒక ఇంకా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ లాంటి చోట్ల అవి అట్లాంటివి ఒప్పుకోనటువంటి అంశం అవి ఒప్పుకోరు అందుకని ఇవ్వలేమని చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుసుకోవాల్సింది హనుమంతరావే హనుమంతరావుకి పైసలు ఉండొచ్చు డబ్బులు ఉన్నంత మాత్రాన అహంకారంతో ఒక పార్టీలో ఇంకో నాయకుని ఇంకో ఎమ్మెల్యేని ఇష్టం ఉన్నట్టు తులనాడతా అంటే ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు అది హనుమంతరావు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే అలాగే స్టేషన్ ఘనాపూర్ అప్పుడు మనకు తెలిసారు సర్పంచ్ నవ్య గారు ఎంత పెద్ద ఇష్యూ అయిందో ఎమ్మెల్యే రాజయ్యకి ఆమెకు బట్ ఈసారి వరంగల్ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వలేదు సో అక్కడ వేరే వ్యక్తికి ఇచ్చారు సో వరంగల్ నుంచి ఎంపీగా చేసే అవకాశాలు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది అది తెలియదు పార్టీ నిర్ణయం ఎట్లుంటుందో నిర్ణయాలు భవిష్యత్తులో ఏమో హామీ ఇచ్చారో తెలియదు సో ఇప్పుడున్నటువంటి ఆమె ఇస్తేనే ఆయన కూడా ఊరుకు రకంగా కూల్గానే ఉన్నట్టు కనిపిస్తుంది ఉన్నటువంటి అంశము ఒక నవ్య అంశం ఒకటే స్టేషన్ కనపూర్ రాజయ్యకు సీట్ రాకుండా ఉందనే చెప్పలేనటువంటి ఆ పా సర్వే చేయించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కడియం సిఆర్ గారికి బాగా ఉంది కడియం శ్రీఆర్ గారు అయితే మరింత ఈజీగా పార్టీ విన్ అవుతుంది అనే సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకుంటూ అది కూడా దానితో నవ్యాంశం కూడా తోడై ఉంటుంది భవిష్యత్తులో పార్టీ నీకు మరింత ఉన్నత అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చి ఉంటే ఉండొచ్చు ఇట్లాంటి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఉన్నటువంటి సీట్లు ఒకేసారి ఇంత ఎక్ససైజ్ చేసి ఒకేసారి నూట పదిహేను సీట్లు ప్రకటిస్తున్నటువంటి ప్రకటించినటువంటి నేపథ్యంలో చాలా ఎక్ససైజ్ చేశారు ఎవరెవరికైతే సీట్లు ఇవ్వట్లేమో వాళ్ళకు ముందుగానే చెప్పడం పిలిపించి మాట్లాడడం వాళ్ళకు భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పడం ఇదంతా చాలా ఒక నెల రెండు మూడు నెలల నుంచి జరుగుతున్నటువంటి వర్క్గా ఆ పార్టీలో జరిగింది రెండు మూడు నెలల నుంచి అందుకే ఒకేసారి నూట పదిహేను మందిని ప్రకటించినప్పటికీ పెద్దగా అసంతృప్తి అసం అసమ్మతులు పెద్ద స్థాయిలో ఉన్నాయి ఒకటి రెండు చోట్ల ఉన్నటువంటి కానీ పెద్ద స్థాయిలో లేనటువంటి దానికి ఇది ఒక నిదర్శనం ఆ పార్టీ వర్క్ ఆ పార్టీ హై హైకమాండ్ కావచ్చు ఆ పార్టీ పెద్ద వర్క్ చేసింది ఇంటర్నల్గా బాగా వర్క్ చేసిన తర్వాతనే లిస్టు ప్రకటించినట్టు దీంతో బాగా స్పష్టం అవుతుంది